మీరేంటి ఇక్కడ? ఓ నువ్వా? తెలుసా మీకు? ఇంతకు ముందు మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చాడు. 50 లక్షల కట్నం ఇస్తానంటే 1 కోటి రూపాయలు కావాలన్నాడు. వదిలే దొబ్బేయమన్నాను. ఇప్పుడు ఎంత ఇస్తున్నాడు ఆ కట్నం? 2 లక్షలు. 2 లక్షల? అంటే సిచ్యువేషన్స్ బట్టి తెలిసింది నాకు అంత మార్కెట్ లేదని. 2 లాక్స్ కూడా 6 మంత్స్ రిక్వెస్ట్ చేస్తే సంవత్సరం ఈఎంఐ కడతా అన్నారు వాళ్ళు. ఆవిడ సారీ జల్ల, మా టైం రాలేపని అనుకోవద్దు. మా ఆవిడ కాదు. సారీ జల్ల, మా కొంచెం బస్సు లేట్ అయింది అంతే. అంత మంచి ఆంటీ గారు బాగున్నారా? పిల్లలు ఎక్కడ? చాలా హ్యాపీ ఉంది రా. చాలరా, నాకు కూడా హ్యాపీగా ఉంది. అరే కన్ను ఇంకా సెట్ అవ్వలేదా? ఇంకా అవ్వలేదా? అందుకే దేని పడితే దాన్ని కొట్టకూడదు. పెంది పందిలోకి కుక్కలు వస్తాయి, తరిమి కొట్టరా? నీ అన్నది కుక్కలు తేడా తెలియట్లేదా? కంట్రీ ఫ్రూట్. అయ్యో అల్లుడి గారు, అన్ని ఫ్రూట్లు పెట్టాం, కంట్రీ ఫ్రూట్ పెట్టలేదు అల్లుడి గారు. నమస్కారం, నా పేరు బక్కరాయుడు. నమస్కారం, నా పేరు బొట్టిరాయుడు. అదేంట్రా, మీ మాస్టర్ ని వెంట పెట్టుకుని తీసుకొచ్చావేంటి? నేను సున్నాలేసేవాడిని తీసుకురమ్మన్నా మీ మాస్టర్ ని కాదు. ఎవరా నువ్వు? ఎగ్జామ్ ఎట్ట రాతావేమో నాకు మాత్రం డౌట్ గానే ఉంది. నువ్వు ఇలా అంటావనే నేను రాసిన ఎగ్జామ్ పేపర్ కూడా తీసొచ్చా. నువ్వు 250 సినిమాలు చేసావుగా, నందేం ఇచ్చారా? లేదురా అన్నా, నేను చెప్పలా పద్దికి నంది ఎవరని. ఆడదే 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 కాంతి, ఆడకపోతే వదిలేచ్చు కదా, ఎందుకు దాన్ని ఇబ్బంది పెడుతున్నావు? పంచచింది 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 పంచచింది. ఈ రాకు జిమ్ చేయక ముందు ఇలా ఉండేవాడు, జిమ్ చేసిన తర్వాత ఇలా అయ్యాడు. దీన్ని బట్టి నీకేం తెలిసింది? ఏం లేని నాన్న, 20 సంవత్సరాలు జిమ్ చేస్తే ఇంటికి లేని ఊడిపోతాయి. అయ్యో సైదులో.